తమిళ కథానాయకుడికి విజయ్కి అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. గతంలో వచ్చిన తుపాకీ, స్నేహితుడు, అదిరింది, సర్కార్ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేశారు. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన పోలీసు, అదిరింది వంటి చిత్రాలు ఘన విజయాన్ని అందుకోవడంతో విజిల్ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు చేరువైంది, వీరిద్దరూ ప్రేక్షకులతో థియేటర్లో విజిల్ వేయించగలిగారా లేదా అనేది తెలుసుకుందాం. ముందుగా కథ ఏంటంటే, మైకేల్ అలియాస్ బిగిల్ మురికివాడలో పుట్టి పెరిగిన కుర్రాడు. తండ్రి రాజప్ప తన వాడచనానికి అండగా నిలుస్తూ ముఠా నాయకుడిగా ఉంటాడు. తన కొడుకులాగే స్థానిక కురాళ్ళంతా కలిసి మైదానంలో దిగి ఫుట్బాల్ ఆడడం చూసి సంతోషిస్తూ ఉంటాడు రాజప్ప. తన జీవితం ప్రభావం మైకేల్పై పడకూడదని అతను మంచి ఫుట్బాల్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో ఆడాలని ప్రోత్సహిస్తాడు. జాతీయ స్థాయిలో మైకేల్ కప్పు కొట్టాలనేది రాజప్ప కల. కానీ ఫుట్బాల్ ఫెడరేషన్ రాజకీయాలకు బలై తన క్రీడా జీవితానికి స్వస్తి పలకాల్సి వస్తుంది మైకేల్. అలాంటి మైకేల్కి ఆంధ్రప్రదేశ్ మహిళల ఫుట్బాల్ జట్టుకి కోచ్గా వ్యవహరించే అవకాశం ఎలా వచ్చింది, నిరాశలో ఉన్న మహిళా ఫుట్బాల్ జట్టును ఎలా ముందుకు నడిపించాడు, జాతీయ స్థాయిలో కప్పు కొట్టాలన్న తన తండ్రి కలని కోచ్గా ఎలా నిజం చేశాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక సినిమా ఎలా ఉందంటే, ఆట అంటేనే ఒక భావోద్వేగం. తలపడుతున్న రెండు జట్లలో ఒకరిది గెలుపు, మరొకరిది ఓటమి అనేది ముందే తెలుసు. కానీ ఫలితాన్ని మించిన ఆ ప్రయాణం ప్రేక్షకుడిని ఎంతో ఉత్కంఠకి గురిచేస్తూ ఉంటుంది. మైదానంలోని ప్రతి మలుపు, ప్రతి క్షణం భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. అందుకే క్రీడా నేపథ్యంలో సాగే సినిమాలు చాలా వరకు రక్తి కట్టిస్తుంటాయి. అట్లీ ఆటలోని భావోద్వేగాలకు తోడుగా మహిళలకు సంబంధించిన మరిన్ని సామాజిక అంశాలను జోడించాడు. దాంతో రెండింతల భావోద్వేగాలతో విజిల్ ప్రేక్షకుల్ని కట్టుబడేస్తుంది. కాకపోతే ద్వితీయార్థం వరకు విజయ్ మాస్ మసాలా హంగామాన్ని ఓపిక్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయ్కి తమిళనాట మాస్ అభిమానులు ఎక్కువ కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకునే ఫస్ట్ హాఫ్ అంతా కూడా డిజైన్ చేశారు. అసలు కథ మైకేల్ కోచ్ అవతారం ఎత్తడంతోనే మొదలవుతుంది. అప్పటి వరకు సాగిన కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. కమర్షియల్ కొలతలతోనే సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఫుట్బాల్ ఫెడరేషన్లో రాజకీయాలు బయటికి రావడం, అదే సమయంలో ఆటకి దూరమైన ధోని, కోహ్లీ లాంటి ఇద్దరు మెరుపు ఫుట్బాల్ క్రీడాకారులని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం, ఆ నేపథ్యంలో పడే డ్రామా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక కోచ్గా జట్టుని ముందుకు నడిపించేందుకు విజయ్ చేసే ప్రయత్నాలు, వాళ్లలో ఆవేశం, స్ఫూర్తి రగిలించేందుకు తీసుకునే నిర్ణయాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాలు గెలుపు నీదా నాదా అన్నట్టు ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ని చూసినట్టే అనిపిస్తాయి. సామాజిక అంశాలతో కూడుకున్న అంశాన్ని పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చరికి విజయ్ నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన తండ్రి కొడుకులుగా మెప్పించారు. ఆ రెండు కోణాలు కూడా మాస్ని ఆలరించేవి. అభిమానులు తన సినిమా నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన చేసిన డ్యాన్సులు, ఫైట్లు, డైలాగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. మూడు కోణాల్లో ఆయన పాత్ర తెరపై సందర్శిస్తుంది. ఆ మూడు కోణాలను పరిచయం చేసిన విధానం కూడా అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. నయనతార పాత్రకి ఫస్ట్ హాఫ్లో అంతగా ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్లో మాత్రం ఆమె పాత్ర నటన ఆకట్టుకుంటుంది. ఫుట్బాల్ సమైక్య ప్రెసిడెంట్ శర్మగా జాకీ శ్రాఫ్ మెప్పిస్తారు. ఆయన పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు చిత్రానికి మెయిన్ హైలైట్. అయితే ఆ పాత్రను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. విజయ్ స్నేహితుడిగా కదీరు, ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా కూడా సహజంగా కనిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రెహమాన్ సంగీతం, విష్ణు కెమెరా పనితనం సినిమాకి తగ్గ ప్రమాణాలతో ఉన్నాయి. సుదీర్ఘంగా సాగే ఈ సినిమా అక్కడక్కడ సాగతీసిన అభిప్రాయాన్ని కలగజేస్తుంది. అట్లీ సామాజిక సందేశాన్ని జోడించిన తీరు, విజయ్ లాంటి కథానాయకుడిని దృష్టిలో ఉంచుకుని సినిమాని డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక అనువాదం విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే కథలో నవ్వి ఆంధ్రప్రదేశ్ జట్టు అని పలుకుతూ ఉంటారు, కానీ స్కోర్ బోర్డుపై మాత్రం తమిళనాడు జట్టు అని కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి, విజయ్ నటన, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్, మెసేజ్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి, ఫస్ట్ హాఫ్ సినిమా లెంత్,